చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో లతా రామచంద్ర భూపతి దంపతుల ఆధ్వర్యంలో స్థాపించిన సన్షైన్ ఎంఎస్ స్టీల్ పైప్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయానందరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల బకాయిలు మిగిల్చిన గత ప్రభుత్వానికి గొడ్డలి పెట్టుగా ఎంఎస్ బకాయిలను వైసీపీ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ సమయంలో విడుదల చేసిందన్నారు. పారిశ్రామిక రంగానికి తమ వంతు సహకారం అందిస్తూ సమాజంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల స్థితిగతులను మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. వారి అభివృద్ధికి ఎల్లవేళలా జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుపుతూ ఇండస్ట్రీ యాజమాన్యం వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ బి ఉదయ్ కుమార్, సీనియర్ మేనేజర్ మురళీకృష్ణ, తహసీల్దార్ ఇన్బనాథన్, ఎంపీపీ శ్రీదేవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హేమసుందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, సన్షైన్ రూప్ ఇండస్ట్రీ నిర్వాహకులు చంద్ర, డేవిడ్, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.